అమ్మాయిలు ఒక్క క్షణం ఆలోచించండి. వయసులో ఉన్న ఆడపిల్లకు పందిపిల్ల కూడా అందంగా కనిపిస్తుందంటూ ఓ సినిమా డైలాగ్. పందులతో ఇబ్బందులు ఉండవు, మహా అయితే వాటి బురదను అంటిస్తాయి. కానీ కళ్ళెదుట అందంగా కనిపించే మృగాళ్లతోనే అసలు సమస్య. నవ్విస్తూ కవ్విస్తూ మాటలతో మభ్యపెడతారు, ఎమోషన్గా దగ్గరకు రాగానే అసలు రూపం బయటపెడతారు. అమ్మాయిలు అబ్బాయితో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్త. ఇదేదో ఆడపిల్లల కోసం చెబుతున్న మాటలు కాదు. రెండేళ్ల పాటు ఒక మృగంతో తాను రిలేషన్షిప్లో ఉండటం వల్ల చవిచూసిన నరకాన్ని కన్నీటితో పంచుకున్న దివ్య తేజస్విని మాటలు. విజయవాడలో నాగేంద్రబాబు అనే మృగాడి చేతిలో దివ్య దారుణంగా హత్యకు గురైంది. నాగేంద్ర కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తామిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ, కలిసి ఆత్మహత్య చేసుకున్నామంటూ కళ్ళబొల్లి మాటలతో పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కూడా నాగేంద్ర ఎంతటి సైకో అనేది గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా దివ్య తాను ఏళ్ల తరబడి ఎంతటి నరకం చవిచూసిందో చెప్పింది. 7 నెలల క్రితం పెళ్లి చేసుకున్న అతడిలోని మృగాన్ని, సైకోని చూసి బయటపడేందుకు పరితపించింది. అతడి చేతిలో తన కుటుంబం ఏమవుతుందనే భయంతో విలవిల్లాడింది. అందరిలాగా బేలగా మారకుండా చదువుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. కష్టపడి చదువుతుంది, మంచి ఉద్యోగం వస్తే దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని కన్నవారితో గడపాలనుకుంది. కానీ ఆ మృగం మాత్రం వెంటాడాడు. సెల్ఫోన్కి బెదిరింపులు, హెచ్చరికలు చేస్తూ కునుకు పట్టకుండా చేశాడు. ఒక సగటు ఆడపిల్ల తాను చేసిన తప్పును కడుపులో దాచుకున్న తల్లిదండ్రుల మాటలకు కట్టుబడింది. అయినా ఆ మృగాడు వదల్లేదు. గంజాయి మత్తులో దాడికి తెగబడ్డాడు, దారుణంగా చంపేశాడు. అందుకే తాను పడ్డ నరకాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఉంచిన దివ్య తనలాంటి ఆడపిల్లలకు సూచనలు చేసింది. ప్రేమ పెళ్ళి అంటూ మోసగించే మగాళ్లను నమ్మవద్దంటూ వారించింది. ముందు ప్రేమ ఆప్యాయతలు కురిపించి ఆ తరువాత నరకం చవిచూస్తారంటూ హెచ్చరించింది. విజయవాడలో ప్రేమ ముసుగులో ఇటువంటి దారుణం జరిగితే హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ యువతిని 3 యువకులు నమ్మించి లైంగిక దాడికి తెగపడటం సంచలనంగా మారింది. 3 నెలల క్రితమే ఆ యువతిని లక్ష్యంగా చేసుకున్న ఆ 3 పుట్టినరోజు సాకుగా చూపి నగరమంతా తిప్పారు. స్నేహితులుగా నమ్మి వెళ్లిన యువతిని హోటల్కు తీసుకెళ్లి మత్తుమందిచ్చి లైంగిక దాడి జరిపారు. వాటిని వీడియో ఫోటోలు తీసి ఉండవచ్చని అనుమానాలు వస్తున్నాయి. పోలీసుల కస్టడీలో నిందితుల నుంచి నిజాలు రాబట్టాల్సి ఉంటుందన్నారు పోలీసులు. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే. కొద్ది కాలం క్రితం ఒక యువతిని తన రూమ్కి రమ్మని పిలిచి గొంతు పిసికి చంపేశాడో యువకుడు. శవాన్ని మూటగట్టి మూసీ నదిలో వదిలేశాడు. మరో ఘటనలో ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుందని గండిపేట చెరువు వద్దకు తీసుకెళ్లి చున్నీతో చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కళ్ళెదుట జరుగుతున్న దారుణాలను గమనించి ఇప్పటికైనా సగటు ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలనేది ఆ అభాగినుల మరణం చెబుతున్న నిజం.